తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి అనుబంధం మనకి లేదు. అంటే ప్రత్యేకంగా ఏం చెప్పాల్సి వస్తుందని చెప్పంటే, వాస్తవంగా ఆనాడు రాజ్యాంగం రూపొందించేటువంటి సమయంలోనే రాష్ట్రాల సరిహద్దుల మార్పుడే కానీ, నూతన రాష్ట్రాలు ఏర్పాటే కానీ, రాష్ట్ర విభజనే కానీ, రాష్ట్రాల సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా ఆర్టికల్ 3కి అనుగుణంగా, ఆర్టికల్ 3 and 4కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారానికి బాధ్యతలు అప్పగించడంతోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగింది. ఇవాళ అటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలే కానీ స్ఫూర్తి ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి అందింప చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇదైతే అలాంటి 14th April 2016 హుసేన్ సాగర్లో వాళ్ళ బుద్ధ విగ్రహం సమీపాన 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుకునే విధంగా దానికి తోడు వారి ఆలోచనలు ముఖ్యంగా దళిత సమాజ ఉద్ధరణకు సంబంధించి ఇవల విద్యార్థులు వారి ఇంటెలెక్చువల్స్ వారికి ఒక స్టడీ సర్కిల్ రూపొందించాలనేటువంటి ఒక భావనతోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ సముదాయాన్ని తొలగించి ఆ స్థానే 15 అంతస్తులతో అంబేద్కర్ టవర్ స్టడీ సర్కిల్ నిర్మాణం చేపట్టే విధంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి విలాసవంతమైనటువంటి నివాస వసతి గృహం ఏదైతే ఉన్నదో ప్రగతి భవన్ సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఇవాళ వినియోగంలోకి వచ్చింది. యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత సమాజానికి వినియోగపడే విధంగా నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క మళ్ళీ 15 అంతస్తుల టవర్ భవన నిర్మాణమే కానివ్వండి, ఇవాళ మనం స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు చేయడమే కానీ ఇంతవరకు ఏదైతే ఉందో కార్యరూపం దాల్చబడలేదు. ఇప్పుడు ముఖ్యంగా దళితులకు సంబంధించి ఎస్సీ సప్లై రాజ్యాంగంలో ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించబడే విధంగా మనకు రాజ్యాంగంలో హక్కు కల్పించడం జరిగింది. ఏ విధంగా అయితే దళితులకు ఎస్సీ ఎస్టీలకు జనా కల్పించబడాలని చెప్పని రాజ్యాంగం నిర్దేశించిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించేటటువంటి నిధులు కూడా జనాభా ప్రాతిపదికన వెచ్చించబడే విధంగా రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ సప్లై మనం ఏర్పరచుకున్నాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఆ ఎస్సీ సప్లయర్ పేరు మార్చుతూ ఎస్సీ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ గా దాని పేరు మార్చింది. సారీ నాట్ స్టేట్ ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సారీ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గా దాని పేరు మార్చింది. సరే పేరు ఏదైనా కానివ్వండి ఇవాల దళితుల అభ్యున్నతికి సంక్షేమానికి వెచ్చించాల్సిన నిధులు ఏదైతుందో ఇక్కడ ఖర్చు చేయటం ప్రధానమైనది. మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ 7 సంవత్సరాలలో దాదాపు 86 వేల కోట్లు కేటాయం చేయబడింది. అందులో నుండి 50 నుండి 55 వేల కోట్లు ఖర్చు చేశారు. అంటే ఇక ఒక 35 వేల కోట్లు అన్స్పెంట్ क्यारी फॉरवर्ड अनस्पेंट क्यारी फॉरवर्ड क्यारी फॉरवर्ड अभी प्रति संवत्सरम अनस्पेंट अमाउंट दादापू 30 నుండి 35 వేల కోట్లు చేరుతుంది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కు కట్టాయం చేయబడిన నిధుల నుండి ఇంతవరకు ఖర్చు చేయబడ్డది అబౌట్ 60% ఖర్చు చేస్తే దాదాపు 40% నిధులు ఏదైతే ఉందో అన్స్పెంట్ ఖర్చు చేయబడకుండా అవి మిగులు బడ్జెట్ గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీకు ఏదైతే ఉందో దళితుల సంక్షేమానికి సంబంధించి నిధుల కొరత లేనప్పుడు ఏదైతుందో దళితుల సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ మీరు ఎందుకు ఆశించిన మేరకు చేపట్టబడటం జరగటం లేదు. ఇవల దళితులకు సంబంధించిన గృహ నిర్మాణ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాల కాలం గడుస్తున్నది. 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది మన 8th ఎంట్రై. అలా ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఏ గ్రామమన వెళ్ళండన్నా ఇంద్రమ హౌసింగ్ కాలనీ లేని గ్రామం లేదు. మీ ఏ గ్రామమన పోండి మొత్తం రాష్ట్రం లోపల ఇంద్రమ హౌసింగ్ కాలనీ లేని గ్రామం आनाडे दलित सर्पस लैंड सीलिंग इवन कम 50% दलित हक्ल कल विधा कनीस मिनिमम इंको रेस्ट 50% वीकर सेक्शन मोत्तम प्रभुत्व भूमि एक्ट पंपणी जो राष्ट्र एर्पाटु उद्यम समय में वास्तव में प्रभुत्व भूमि अभी पंपणी चेयड़ जरिपोटी प्रभुत्व भूमि अदाट लेबी मिगल कुटाल लैंड पर्चेजिंग स्कीम कुटा मूडेकरा कुटा की मूडेकरा को अधिकारिक प्रकार संवर कल लैंड पर्चेजिंग स्कीम कलित भूमि को आर वेल एन डेबई ना यूनिट दादाप सरासरी निजर्गा अरवे कुटा निजर्गा अरवे कुटा
అంటే మీకు నిధులు లేక కాదు, నిధులు లేక కాదు. నిధులు ఉన్నాయి, మీరు ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కు భూములు మాకు ఏదైతే ఉందో అందుబాటులో లేవంటాడా? మీరు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నువ్వు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఇన్వోక్ చేసి నువ్వు భూసేకరణ చేస్తావు. నువ్వు 7 లక్షలకే భూమి విలువ పెట్టాలని ఇక్కడ సీలింగ్ ఉన్నదా? స్థానికంగా అందుబాటు ఉండేటట్టు భూ విలువ అనుగుణంగా ఇట్ కెన్ బి 10 లక్ష, ఈవెన్ లిటిల్ మోర్. అంటే ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లోపించి ఈ ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో పూర్తిగా నీరు గార్చిందని చెప్పి చెప్పడానికి నేను పేర్కొంటున్నాను. ఎంత అసైన్ ల్యాండ్ ఉన్నది, ఎంత పంపిణీ చేయబడ్డది, ఎంత దళితుల అధీనం లోపల ఉన్నది ఇప్పుడు సర్వే చేయబడుతుండే. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ ధరణి తదుపరి ఏదైతే ఉన్నదో నేను మొత్తం రికార్డ్స్ ఇట్లా కంప్యూటర్లో కొడితే తెలుస్తుంది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, అసైన్ ల్యాండ్ ఎంత, దళితులకు ఎంత పంపిణీ చేయబడ్డది మొత్తం దాని తేలుద్ది. నేనేమంటున్నా, అట్లీస్ట్ ఆ పంపిణీ చేయబడ్డ భూముల డెవలప్మెంట్ కొరకు, ల్యాండ్ లెవెలింగ్, దానికి ఇరిగేషన్ ఫెసిలిటీ, బావుల, బోర్వెల్ల, ఎనర్జైజేషన్, కరెంటు మోటారా, పైప్ లైనా, దీనికి నిధుల కొరత లేనప్పుడు ఇదేదో చేయాలి కదనే. నువ్వు ఏది చేయకుండా 7 సంవత్సరాలు నిద్రపోయి కుంభకర్ణుడి లెక్క ఇవాళ నిద్ర లేచి నేను 1000 కోట్లతో ఏదైతుందో ఎస్సీ ఎంపవర్మెంట్, బ్యాంక్ లింకేజ్ లేకుండా నేను 10 లక్షల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పండి, సంతోషం లేదా? ఏం 7 ఏళ్ళే నిద్ర పోయినావా? 7 సంవత్సరాలు నిద్ర పోయినావు అంటున్నా నేను. 2014 మొట్టమొదటి శాసనసభ సమావేశం సందర్భంగా, 2014 మొట్టమొదటి శాసనసభ సమావేశం సందర్భంగా, అది మొదటితో రెండవతో, నేను స్వయంగా శాసనసభ లోపల ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి బ్యాంక్ లింకేజ్ లోపల ఏదైతే ఉన్నదో, సెలెక్షన్ ఆఫ్ ది బెనిఫిషరీస్లలో బ్యాంకర్ దాన్ని డామినేట్ చేస్తున్నారు. మీరు అందులో బ్యాంకర్ను పక్కన పెట్టండి, లబ్ధిదారుల ఎంపికలో ఏదైతే ఉందో బ్యాంకర్స్ను పక్కన పెట్టండి. మన రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో, డివిజన్ లెవెల్ ఆర్డీఓ గారితోనా, మీరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఒక కమిటీ వేసి సెలక్షన్లో బెనిఫిషరీస్తే బ్యాంక్ అధికారికి సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయండి చేసి, ఆ లబ్ధిదారునికి ఏదైతే ఉందో గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తారు మీరు, బ్యాంక్ ఏదైతే ఉందో ఎంత ఇవ్వాలి. మీరు గవర్నమెంట్ ఎవరికి ఇండికేట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసారు బ్యాంక్. సీఎం గారు ఏదైతుందో, అంటే ఓపెన్ గా శాసనసభలో ఎస్ జీవన్ రెడ్డి గారు ఆలోచన బాగుంది, డెఫినెట్గా గో బై ఇట్, నేను స్పెషల్గా ఏదైతుందో సమావేశం ఏర్పాటు చేస్తా బ్యాంకర్తో చెప్పిండు ఓపెన్. ఆనాడు వచ్చిన 11 ఆ క్వశ్చన్ కానీ ఇంకో క్వశ్చన్ వచ్చిన 11 సరే ఆల్రెడీ ఇప్పుడు మీకు ఏ జోక్యం లేకుండా 10 లక్షలు డైరెక్ట్ ఇస్తా అని చెప్పంటుండ్రు, మీ వెల్కమ్. నేనేమంటున్నాను, నువ్వు ఎంతమందికి ఇస్తా అంటున్నావయ్యా? నీవో ఎవరు కానీ 100 మందికి ఇస్తా అంటుండే. 1000 కోట్లు నియోజకవర్గ కానీ 100 మందికి ఇస్తా అంటు. నువ్వు నియోజకవర్గానికి 100 మంది కంటే నియోజకవర్గంలో 100 గ్రామాలలో ఊరికొకరికి ఇస్తాడు. నియోజకవర్గంలో ఆన్లైన్ యావరేజ్ 100 గ్రామాలు ఉంటాయి కదా సార్, ఆన్లైన్ యావరేజ్ అంటూ నేను యావరేజ్ 100 గ్రామాలు ఉంటే ఇది సంవత్సరానికి ఏదైతే ఉందో 100 మందికి ఇస్తే
ఎంతమందికి అయితే ఊరికి ఒకరికి అయితే యు గో టు ఎనీ విలేజ్ మినిమం 100 మంది దళిత నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నదో ప్రతి గ్రామంలో ఉండలే నువ్వు ఏ గ్రామం అన్న పో చెప్పంటున్న నేను మినిమం 100 మంది ఏదైతే ఉందో దళిత నిరుద్యోగ యువత ప్రతి గ్రామంలో ఉండలే చెప్పండి నువ్వు ఒకరికి ఇస్తా అంటే ఎంత 1% ఒకరికి ఇస్తా అంటే ఎంతనే 1% నువ్వు రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఎంత మందికి ఇస్తావు ముగ్గురికి ఊరికి ముగ్గురికి నియోజకవర్గానికి 300 మందికి అంటే ఎన్ని దశాబ్దాలు కావాలే నేను నిధులు లేక కాదు దేర్ అన్స్పెంట్ అమౌంట్ యు హావ్ మోర్ దెన్ 30,000 కరోర్స్ విత్ యు ఖర్చు చేయని వినియోగించిన 30,000 కోట్లు దళితులకు సంబంధించిన నిధులు నీ దగ్గర ఉన్నాయి నువ్వు 30,000 కోట్లు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళై నువ్వు 1,000 కోట్లు పెడతా అంటే విందయా కనీసం సంవత్సరం 10,000 కోట్లు పెట్టు మొత్తం 30,000 కోట్లు ఒకేగే వెచ్చించడం సాధ్యం కాకున్నా గానీ కనీసం ఒక 10,000 కోట్లు పెట్టు ఓ 10,000 12,000 కోట్లు పెడితే నియోజకవర్గానికి కనీసం ఒక 1,000 మందికి ఇయ్యచ్చు నేను ఎగ్జాగరేట్ చేయడం లేదు నియోజకవర్గానికి ఒక 1,000 మందికి ఇయ్యచ్చు రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇంక్లూడింగ్ 21-22 బడ్జెట్ తో సహా ఇంక్లూడింగ్ 21-22 బడ్జెట్ తో సహా ఇది కాక ఇంకా 2 బడ్జెట్లు వస్తాయి ఈ బడ్జెట్లను కలుపుకొని 3 బడ్జెట్లు ఉంటాయి నీ దగ్గర నేను చెప్పేది బ్యాక్లాగ్ అంటున్నా నేను బ్యాక్లాగ్ అన్స్పెంట్ 30,000 కరోర్స్ ఉన్నాయి వాళ్ళ హక్కు అది అది దళితుల హక్కు అంటున్నా నేను వాళ్ళ 30,000 కోట్లు ఏదైతే ఉందో నీ జేబులో పెట్టుకొని నువ్వు 1,000 కోట్లు ఇస్తా దానికి పాలాభిషేకం అంట దానికి పాలాభిషేకం అధికారిక లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వన్ ఆఫ్ ది అంటే ఇవాళ వాళ్ళు చెప్పింది మేము 186,000 మందికి దళితులకు ఏదైతే ఉందో కళ్యాణ లక్ష్మి ఇచ్చినమంటూ ఇది ఆల్రెడీ ఈ వాళ్ళ స్పెషల్ ఫండ్కి వెళ్ళే ఇచ్చే సొమ్ము అంతా ఇప్పుడు నేను చెప్పేది ఎస్సీ సప్లైన్ ఉంది కదా బాబు ఆ ఎస్సీ సప్లైన్ పేరు మార్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చింది కదా ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కలే ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చేది వేరే కాదు ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లకు వెళ్ళే ఇత్తుండే ఇలా లచ్చ నేనేమంటున్నా ఎనీబడి కెన్ గెస్ ఇట్ 2,00,000 నూతన జంట కొత్తగా రూపుదిద్దుకుంది నువ్వే అంటున్నావు 186,000 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన అని చెప్పాలి వీళ్ళంతా బిలో పావర్టీ లైన్ నీ లెక్క ప్రకారంగా వీళ్ళంతా నీ లెక్క ప్రకారంగా బిలో పావర్టీ లైన్ ఈ 186,000 మంది ఈ 186,000 మంది నూతన కుటుంబాలు భార్య భర్తలుగా జంటగా రూపొంది 186,000 కుటుంబాలు జంటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తదుపరి రూపొంది అంటే వాళ్ళందరూ ఇల్లు లేనోళ్ళే కదా దళిత కుటుంబాలు ఏదైతే ఉన్నదో అనుకుండేది అరకొర గది సౌకర్యం ఉంటది అది సీఎం గారే చెప్తున్నారు అది కూడా ఆయనే చెప్తున్నాడు
కాంగ్రెస్ వాళ్ళు కట్టించింది ఇల్లు ఆగిపెట్టే లెక్కున్నది బిడ్డ ఎక్కడ వంటది అల్లుడు ఎక్కడ వంటాడు నువ్వే అంటున్నది ఆగిపెట్టే లెక్కుంది ఇల్లు అని చెప్పాను అంటే కొత్త ఏదిన పొలాలకైతే సంసారం చేసేదైతే అర్ర ఉండదు కదా అల్ల ఉంటాలి మరి అలాగే కొత్త ఇల్లు మొదలు ఏలం చేస్తా मंजूर अरे दलित नूत रूप दिद्क रेल कुटा अर्त कल इन निरपेद प्रभुत्ति रेजवर्ग रेल दलित कुट इन లక్ష రూపాయలు చెక్కిస్తున్నావో ఆ లక్ష రూపాయలు చెక్తో పాటుగా వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వండి ఆ పిల్లలు ఏదైతున్నో తల్లిదండ్రులు వేరేతున్న కుటుంబం కాబట్టి నా కొడుకు నీ బిడ్డ పెళ్లి చేసుకున్న కొడుకు వేరే కొత్తగా చెంట రూపాయలు రేషన్ కార్డు ఇయ్యాలి అంటే అలా రేషన్ కార్డు रेशन कार्ड इच्छी वाली इन मंजूर अभी एससी एंपावरमेंट कहीं उड़ा इला संसार गसार गदे अटंगा राष्ट्र दलित ఇదేనా తెలంగాణ రాష్ట్రం కాంక్షించింది తెలంగాణ రాష్ట్రం కాంక్షించింది ఇదేనా అంటున్నా ఇలా అంబేద్కర్ గారు కల్లలు కన్నటువంటి ఒక నూతన తెలంగాణ రాష్ట్రం ఇదేనానే ఇలా ఆరు ఏళ్ళు నిద్ర లేచి నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పనగానే अदे वेटल कांग्रेस पार्टी पक्षाने मुझे नी आलोचन के अगुण नी वग्दा के अगुण नी एन कणा अगुण नी आलोचन के अगुण नी वग्दा के अगुण नी एन कणा एससी सप्ला स्पेशल डेवलपमेंट फंड दी रूपंदो अंदर अनस्पेंट अमाउंट फॉर द लास्ट सिक्स इयर्स 30,000 कोट पैचल दाने मुझे दलित निरुद्योग युवत को उपाधि कल्पना सेल्फ एंप्लॉयमेंट को बैंक लिंकेज लेकिन 10 लाख रूपये कल संकल्प संवसरा निजर्ग वो वे अभी कहीं पदों वे वेतर ऊर पद मंदिर ऊर को अट्ठे पद मंदमंट आये ऊर को नीने कहीं पद मंदिर आये अट्ना याद लेना ऊर की नूट नूर मंदमंट ले ऊरी पद मैं वाल सोम वाली अट्ना मन सोम का दलित सोम राज कल हक बाबा साहब बीआर अंबेडकर गार आलोचन विधाना अगुण राज निबंधन अगुण वाले निधु नी जेब अनस्पेक्ट मोर देन 30,000 करोड़ अभी चाल खर्च आ मुफे मूड विड़ता मुफे वेल को इवे इला पद तरवा पद पद मूड को मेरे उपशमन
కొంతే మేరకైనా ఉపశమనం అని చెప్పంట పిల్లలు బ్యాక్లాగ్ పోస్ట్ ని భర్తీ చేస్తా అంటుండే పిల్లలు దళితుల్లో ఏదైతుందో హెచ్ఓడి హెడ్ డిపార్ట్మెంట్ ఏదైతుందో దాదాపు 7000 బ్యాక్లాగ్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి అంటుండే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది బ్యాక్లాగ్ పోస్ట్ ఏదైతుందో రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగా ఇది ఒక హక్కు అని చెప్పంటున్నాం అది కల్పించు ఈ డిలేకు బాధ్యులు ఎవరే నువ్వు కాదా ఈ జాప్యాన్ని బాధ్యులు నువ్వు కాదా అంటున్నా నేను వెళ్ళి 7000 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏ పాపం महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पथक इधर केंद्र प्रभुत्व रूपंदिंची ग्रामीण प्रांत में दलित आसरा चकूर्च पथक वील ग्रामीण उपाधि हामी पथकम अंदर फील्ड असिस्टेंट विधु निर्वर्तिंचे मंदिर जॉब चार्ट समीक्षिंचालनि నిర్ణయం వ్యక్తం చేస్తే 90% ఆఫ్ దెం ఆర్ ఎస్సిస్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్స్ లో 90% మంది దళితులే ఇదే నారాయణ దళిత సంక్షేమం అవల్ ఏ పాపం చేసిందే వాళ్ళు విధులు సమీక్షించాలని చెప్పారంటే 7000 మందిని ఒక కలం పొడుతో తీసిపారుతావే నువ్వు ఇందుకేనా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది వీళ్ళ పాఠశాల ఊడ్పరులు స్కావెంజర్స్ 25000 మంది ఇప్పుడు సంవత్సర కాలం కెళ్ళి ఏదైతుందో బల్లు బంధువులు నర్తలేవు కాబట్టి ఉడిచేటోడు లేకున్నా ఉడెక్కుతుంది బల్లు మొదలైతే పంతులు ఊడ్చుకోవాలి పంతులు 25000 మంది స్కావెంజర్స్ లలో 20000 మంది దళితులేనే 25000 మంది స్కావెంజర్స్ లలో ఊట్పర్లల్లో 20000 మంది దళితులే అంటున్నా నేను గవర్నమెంట్ కొద్దిగా మానవత్వం చూపెట్టాడు మానవత్వం చూపెట్టాడు నేను ఆ ఫీల్డ్ అసిస్టెంట్ స్కావెంజర్స్ ఏదైతుందో आर्भाटन दलित एंपवर्मेंटे निजाने को फल इवाले वाली वाल उद्योग पुनरुद्धर वील हाउसिंग स्कीम रेल अटे एक्टाई कूप जटने अदर इंड निरपेद चाल मंदिर కొత్త రూపొందించే జంటల తెలంగాణల హక్కు లేదా అసైన్ ల్యాండ్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అసైన్ ల్యాండ్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నువ్వు కొత్త ఎకరం భూమి ఇచ్చేది లేదు కనీసం ఉమ్మడి రాష్ట్రంలో పంచబడ్డి వీళ్ళ అధీనం లోపల ఉన్నటువంటి ఒక కుటుంబాలకు దాని డెవలప్‌మెంట్ కొరకు ఏదైతుందో నో ల్యాండ్ డెవలప్మెంట్ చదువు కొరకు